ఇంతకీ నీ కోపానికి ఈ కాగితానికి గల కారణం? దారుణం. ప్రతి ఎపిసోడ్ లోను మీ బావ తిట్టే తిట్లకి, ఆడియన్స్ కొట్టే చప్పట్లకి నాలోని జల స్పంగసలా పాకేసింది. కౌంటర్లు వేసే వాళ్ళకైనా కామెంట్లు, రియాక్షన్స్ ఇచ్చే వాళ్ళకి రెస్పెక్ట్ లేదా? మన మొహాలు చూస్తే ఆయనకి కొత్త కొత్త తిట్లు గుర్తురావచ్చు. మన మొహాలు అలాంటివి, మనమేం చేస్తాం? అంతమాత్రానికి ఏ మాత్రం ఆలోచించకుండా ఆడియన్స్ ఆయన ఎంకరేజ్ చేయొచ్చా? అస్సలు చేయకూడదు. అందుకే తాపేశ్రంగాన్ని నేను తిట్టే తిట్లకి వర్షాకాలంలో ఎర్ర గోదావరి పొంగినట్టు కామెంట్ బాక్స్ లో మన మీద పొగడ్తలు పొంగిపోవాలి. ఆ పొగడ్తల్లో ఆహారాలి. అవునక్క, ఈ అవమానాన్ని నేను కూడా ఫీల్ అవుతున్నా. వచ్చే కామెంట్స్ లో 30% బావకి, ఆ 5% లో 90% నీకు, ఇంక మిగిలిన 5-10 నాకు. అందుకే మనం నాకిపోకుండా కొత్త తిట్లను తయారు చేశాం. కానీ నువ్వు పని కట్టుకుని పేపర్ మీద రాస్తావు, బా ఫ్లోలో వేస్తాడు, అవే వర్కౌట్ అవుతాయి. నేను రాసిన వింటే నువ్వే వేస్తావు విజిల్స్. అబ్బా, అంత కాన్ఫిడెన్సా? ఏది ఎత్తుకో. శ్మశానాల్లో పుర్రెలు ఎత్తుకుపోయే కర్రే మొహం. పుర్రే కర్రే, రైమింగ్ వల్ల రాసవే. బా కూడా బాగా సెట్ అవుతుంది. బాగుంది బాగుంది, చెప్పు. రేట్లు ఎక్కువ ఉన్నాయని కుళ్ళిపోయిన టమాటాలను కూడా కూర వండమని కుక్కర్ తీయాడు. స్మెల్ వస్తే సెంటు కొట్టి మరీ వండమంటాడు. అది కూడా రైట్. బాగుంది, నోట్ చేసుకుంటా. కుళ్ళు కాలువలో కూల్ డ్రింక్ మూతలేరుకొని తూకానికి అమ్ముకుని తూతుంబరగాడు. ఏంటి ఇలా తిడుతుంటే లోపల తెలియని ఆనందం కలుగుతోంది కదా. ఆడి మీద అరవలేక కోపం లోపల లోపల పొరల్లో అణిగిపోయి ఉంటే ఆడిని తిట్టినప్పుడు ఆనందం ఇలాగే బయటకు వచ్చేస్తుంది. ఇంకా తెచ్చే మాబుతో మొహంతో అంకునే మ్యాన్ హోల్ గాడు. అక్కడ నాకు ఒకటి వచ్చింది. ఏసీ బాత్రూమ్ బ్రష్ తో బాడీతో అంకునే బ్రెయిన్లెస్ గాడు. నువ్వేంటే నాకన్నా వరస్ట్ గా ఉన్నావు. ది బెస్ట్ ఇవ్వాలంటే ఈ మాత్రం వరస్ట్ గా ఉండాలక్క. తర్వాత తర్వాత ఇది నువ్వు రాసిన ఇట్లా ది బెస్ట్. టైం వేస్ట్ చేయకుండా చెప్పే. బ్యాక్టీరియా పోయిద్దని హార్పిక్ ని హార్లిక్స్ లో కలుపుకొని తాగే హాఫ్ మైండ్ గాడు. నిజంగా తాగితే బ్యాక్టీరియాతో పాటు బాగుపడిపోతాడు. మరి అంత హార్ట్ గానకే నేను హట్ అవుతాను. ఏంటి ఇందులో నీకు ఎథిక్స్ కూడా ఉన్నాయా? ఎర్త్ మీద ఉన్నాం కదా, ఆ మాత్రం ఎథిక్స్ పాటించిపోతే సేమ్ ఎర్త్ లో సమాధి అయిపోతాం. అయితే అద్దుకో. చూసావా ఎలా తిడుతున్నాడు? చూడలేదు, విన్నాను. బావి చూసాడంటే నువ్వు వినాల్సి వస్తుంది ఇందులో. అవి అవును కదా. ఏం చేస్తుంది నీ బావిలాగే రాకెట్ చేసి ఒకసారి ఎస్కేప్ అయ్యాడు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. అమ్మ వచ్చేస్తున్నాడు. అదేంటి యూటర్న్ తీసుకుంటోంది? లక్కీగా దాటేసింది. మళ్ళీ వచ్చింది, మళ్ళీ యూటర్న్ తీసుకుంది. ఈసారి వచ్చినప్పుడు పట్టేసుకోయే. నువ్వు గుర్తు చేయాలి కదా కటప్ప. చెప్పాను బిజ్జల్ దేవా, రాజమాత కదా, మాట వినలేదు. ఇంతకీ రాకెట్ ఎవరి మీద కేసావే? ఎవరి మీద కేసావో నేను చెప్తాను. ఏదో రాసింది చచ్చింది. ఏంటే తిట్లు రాసుకుంటున్నావా? ఇందాక తిట్టిన సరిపోక నువ్వే రాసుకుని నువ్వే తిట్టుకుంటున్నావా? ఎందుకు అడిగితే ఇందాక అరగంట ఆగి వరడాసిన తిట్లు తిట్టేళ్ళు కదా, ఉండి ఇప్పుడు తిడతాను. ఆ తిట్లు కష్టపడి రాసా, చదివామంటే కాపీరైట్ కొడతా. ఆపేమంటే కూజా ఇచ్చుకోడతా. శ్మశానాల్లో పుర్రెలు ఎత్తుకెళ్ళిపోయే కర్రె మొహం. సేమ్ అలాగే ఉన్నావు, మెడ మీద పుర్రె తప్ప మొహం లేదు. పెంటకుప్పల మీద కుళ్ళిపోయిన టమాటాలు ఏరుకుని కూరండుకు తినే. మనం పెంటకుప్పలను రాయలేదు కదా. ఇంప్రూవైజ్ చేశాడు, కానీ నీకన్నా అదే బాగుంది. రాకెట్ యూటర్న్ తీసుకున్నప్పుడే అనుకున్నాని తిట్లను యూటర్న్ అయిపోతాయని. నువ్వు ఇంకా లేట్ చేయకు, బ్యాలెన్స్ తిట్లను కూడా బూతుల కింద మార్చేస్తాడు. అప్పుడు నువ్వు డైరెక్ట్ గా బాల్కనీలో దూకేచ్చు. ఇంకా చూస్తావేంటి పద. డ్రైనేజీలో కూల్ డ్రింక్ మూతలేరుకుంటు బాగుంది. మీకు బాగుంటది, నాకే బాల్కనీ గుర్తొస్తుంది. సరిపెట్టండి ఇంకా. లేకపోతే మంట పెట్టుకుంటావా?